నమస్కారం అండి, బ్యూటీ విత్ స్మైల్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం భక్తి మార్గం అంశంలో అక్షయ తృతీయ నాడు ఎలాంటి శుభకార్యాలు చేయాలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు అక్షయ తృతీయ అంటే ఏంటి, వాటి ప్రాముఖ్యత ఏంటి, పండుగ ఎలా జరుపుకోవాలి, పఠించాల్సిన శ్లోకం ఏంటో అని వివరంగా కొన్ని వీడియోస్లో చెప్పాను. మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే అన్ని వీడియోస్ చూడొచ్చు. సరే, వైశాఖ శుద్ధ తృతీయ నాడు కృతయుగం ప్రారంభమైందని పురాణాలు చెప్తున్నాయి. అంటే కృతయుగాదే అక్షయ తృతీయగా వ్యవహారంలోకి వచ్చింది. ఇంకా అక్షయ తృతీయ నాడే శ్రీ మహావిష్ణువు ఆరో అవతారమైన పరశురాముడు జన్మించాడని పురాణాలు చెప్తున్నారు. అటువంటి పవిత్ర పర్వదినమైన అక్షయ తృతీయ నాడు ఏ శుభకార్యాన్నైనా వారం, వజ్రం, రాహుకాలం వగైరాలతో నిమిత్తం లేకుండా జరుపుకోవచ్చని పురోహితులు అంటున్నారు. ఈ క్రమంలో అక్షయ తృతీయ నాడు బంగారం కొనడంతో పాటు అనేక శుభకార్యాలను చేపట్టచ్చు. ఇందులో పిల్లలను పాఠశాలలో చేర్పించడం, పుస్తక ఆవిష్కరణ, పుణ్యస్థలాలను సందర్శించడం, పెళ్లి చూపులు వంటి మంచి కార్యాలను చేయవచ్చని పురోహితులు సూచిస్తున్నారు. ఇంకా గృహ నిర్మాణం, ఇంటి స్థలం కొనడం, బావి తవ్వడం వంటి పలు శుభకార్యాలను ప్రారంభించడం ద్వారా మంచి ఫలితాలు చేకూరుతాయని విశ్వాసం. ఇదిలా ఉంటే అక్షయ తృతీయ నాడు శ్రీ నరసింహస్వామి ప్రహ్లాదుని అనుగ్రహించిన రోజేనని పురాణాలు చెప్తున్నాయి. అందుకే ఈ పర్వదినాన పుష్పమో ఫలమో భగవంతుడికి సమర్పించిన, దైవనామస్మరణ చేసిన అపారమైన సంపదలు కలుగుతాయని నమ్మకం. ఇక మరొక వీడియోలో కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా మాకు కమెంట్స్ రూపంలో అందజేయచ్చు. మీరు చేసే ఈ చిన్న పని మాకు ఎంతగానో సహాయపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కన కనబడే గంట సింబల్ని కూడా మీరు ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది.